నార్త్ ఈస్ట్ లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న గిరిజనుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే షిలాంగ్ లో ఉన్న డాన్ బోస్కో మ్యూజియం ని విజిట్ చేయాల్సిందే. కేవలం మేఘాలయ కోసమే తెలుసుకోవాలనుకుంటే విలియం సంగమ మ్యూజియం ని విజిట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు షిలాంగ్. ఈ రోజు మనం షిలాంగ్ లో ఉన్న రెండు మ్యూజియంలను విజిట్ చేయబోతున్నాం. ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో అయితే చేస్తున్నా, కనుక వీడియో అయితే చివరి దాకా చూడండి. ఎందుకంటే ట్రైబల్ కల్చర్, లైఫ్ స్టైల్, అగ్రికల్చర్ తో పాటు వారి యొక్క హిస్టరీ అంతా కూడా ఈ మ్యూజియం లో తెలుసుకోవచ్చు. నా కష్టానికి ఒక లైక్ షేర్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఇలాంటి మరి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. ఫస్ట్ అయితే మనం డాన్ బోస్కో మ్యూజియం కి వెళ్దాం. నార్త్ ఈస్ట్ కోసం తెలుసుకున్నాక విలియం సంగమ్ మ్యూజియం కి వెళ్దాం. షిలాంగ్ పోలీస్ బజార్ నుంచి ఈ డాన్ బోస్కో మ్యూజియం కి 3 కిలోమీటర్లు ఉంటుంది. నేనైతే బైక్ లో వెళ్తున్నా కాబట్టి మ్యాప్ లో ఆన్ చేసుకుని వెళ్తున్నా. ఈ డాన్ బోస్కో మ్యూజియం కి వీడియో కోసం చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ వీలేమో వీడియో తీయొద్దని నన్ను సాకిచ్చారు. ఫోటోస్ మాత్రమే తీసుకోవాలంట, దానికోసం 100 రూపాయలు చార్జ్ చేశారు. నా మెడకు ఒకటి తగిలించుకున్నాను కదండి ఐడి కార్డు, అది ఇంకేదో అనుకోమాకండో. ఇక్కడ ఫోటోస్ దిగాలంటే వాళ్ళు ఇచ్చే ఐడి కార్డు వేసుకోవాలి. ఈ మ్యూజియం విజిట్ చేయడానికి టికెట్ కాస్ట్ వచ్చి 200 అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ డాన్ బోస్కో మ్యూజియం అనేది ఏకంగా 7 అంతస్తుల్లో ఉంటుందండి. అంటే చూడండి ఎంత హైట్ లో ఉంటుందో. ఈ గదుల్లో ఉన్న నాలెడ్జ్ అంతా సంపాదించుకున్న తర్వాత లాస్ట్ లో మనం పైకి వెళ్లి స్కై వాక్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ 7 అంతస్తుల బిల్డింగ్ లో ఒక్క రూమ్ లో ఒక్కో నాలెడ్జ్ ని మనకి షేర్ చేస్తుంది. అవేంటో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నార్త్ ఈస్ట్ లో మాక్సిమం చర్చిలన్నీ ఇదే తరహాలో ఉంటాయి కాబట్టి ఈ రూమ్ లో మనకి ఎవెంజలిజం గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా సైన్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ అండి. అంటే సాటిలైట్, రాకెట్స్ వంటి ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ రూమ్ అంతా కూడా మానవుని చరిత్ర గురించి తెలుపుతుందండి. అంటే మానవుడు మొదట్లో కోతిలాగా ఉండేవాడని, చేతులేమో చాలా పొడవుగా ఉండేవని, ఎక్కువగా రాతి పరికరాలను ఉపయోగించి గుహల్లోనే ఉండేవారని ఇక్కడ మనకు కనిపించే ఈ పిక్చర్స్ గనక చూస్తే అర్థమవుతుంది. ఇది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిందో ఐడియా లేదండి. అంటే పైన వాళ్ళు బోర్డు పెట్టుంటారు, కానీ వీడియో తీయొద్దన్నారు కదా, అందుకనే తీయలేకపోయాను. మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నార్థిస్ట్ వాళ్ళంతా చేపలు పట్టడానికి ఉపయోగించే సాధనాలండి ఇవి. ఇక్కడ దొరికే వెదురు కర్రలతోనే బుట్టల్ని తయారు చేసుకుని చేపలు వేట చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు వీడియో చూపిస్తానండి. ఇది మేఘాలయలో తీసిన వీడియో అన్నమాట. ఫిషింగ్ కోసం వీళ్ళు వాడే సాధనాలు, పరికరాలు చాలానే ఉంటాయి. పని పెట్టుకుని మరీ ఫిషింగ్ చేస్తారండి, ఇక్కడ అంత ఇంట్రెస్ట్. ఇంకో పిక్చర్ ను కూడా చూపిస్తానండి, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చెక్కి కాంపిటీషన్ అని ఇదే బుట్టలతో చేపలు పడతారు. ఈ బుట్టలతో ఎవరికెంత పెద్ద చేప పడితే అంత పెద్ద ప్రైజ్ మనీ అన్నమాట. ఇది కూడా మేఘాలయదేనండి. అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇలానే యూజ్ చేస్తారనుకోండి. ఈ బుట్టలు ఎక్కువగా లేడీసే వాడతారండి. తోటలోకో పొలాలకో వెళ్లేటప్పుడు అక్కడ పంటను సేకరించి ఆ బుట్టకున్న తాళ్లను తలపై పెట్టి మోస్తారు. ఇది పోడు వ్యవసాయానికి వాడే సామాగ్రిలండి, అలాగే దుక్కి దున్నడానికి కూడా ఉంది. ఈ గ్యాలరీలో నార్త్ ఈస్ట్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఎక్కువగా పల్లపు భూముల కంటే కొండలే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కొండను లేయర్ లేయర్లుగా తవ్వుకుంటూ పొలాలను తయారు చేసుకుని ఫార్మింగ్ చేస్తారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా కొండల్లోనే పోడు వ్యవసాయం కూడా చేస్తారు. కూరగాయలు, ధాన్యం పండించే భూములు ఈ విధంగా ఉంటాయి. అదే కొండల్లో పోడు వ్యవసాయం ఏ విధంగా చేసుకుంటారో ఈ పిక్చర్ ను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ పిక్చర్ లో తలకు వేసుకునే టోపీలు, చిన్న చిన్న బుట్టలు, విసిన కర్రలు వంటి చిన్న చిన్న సామాగ్రీలను కేవలం వెదురు కర్రలనే యూజ్ చేశారని తెలుసు. ఈ రూమ్ లో చేతివృత్తుల గురించి తెలుసుకోవచ్చండి. వడ్రంగి, కంసాలు వంటి ఎన్నో రకాల చేతివృత్తుల గురించి తెలుసుకోవచ్చు. కొండ ప్రాంతాల్లో వీళ్ళ ఇల్లు ఏ విధంగా తయారు చేసుకున్నారో చూసారా? ఇక్కడ ప్రకృతితోనే ఆధారపడి జీవించే వారే ఎక్కువ. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నట్లు, పెద్దవాళ్ళేమో పని చేస్తున్నట్లు చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా. మీరిక్కడ ఒకటి గమనించారా, ప్రతి వస్తువుల్లోనూ ఈ వెదురు కర్రల్ని ఉపయోగిస్తున్నారు. ఈ వస్తువు తాబేలుకున్న కవచంలా ఉందేంట అనుకుంటున్నారా? వర్షాకాలంలో రెయిన్ కోట్లు వంటివి అన్నమాట, అంటే తలపై వేసుకుంటారు. ఇది మేఘాలయలో కాశీ లోనే ఎక్కువగా ఉపయోగిస్తారండి, ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడేది ఆ ప్రాంతంలోనే కాబట్టి. వీళ్ళు నాగజాతలు అనుకుంటున్నా ఫ్రెండ్స్, చూడడానికి అలానే ఉన్నారు. వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు, డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలానే ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ వాడే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిజంగా వీళ్ళ తాలూకా సంగీత వినోదాలు చూడాలి, వినాలి అనుకుంటే వారి వారి రాష్ట్రాల్లో జరుపుకునే ప్రత్యేక పండుగల్లో మాత్రమే చూడగలం. ఫెస్టివల్ కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లోనే ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.
నార్త్ ఈస్ట్ లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న గిరిజనులు ఇల్లులు ఏ విధంగా కట్టుకుంటారో చూద్దామా. మీరు ఏ స్టేట్ కు వెళ్ళినా గానీ బిల్డింగ్లు తక్కువ, వెదురుకడలతో కట్టుకునే ఇల్లులే ఎక్కువ. అయితే సిటీలో తక్కువేమో కానీ ప్రతి విలేజ్ లో ఇలాంటి ఇల్లులే కట్టుకుంటారు. గోడలకు వెదురుకర్రలు, ఇంటి పైకప్పేమో దెబ్బగడ్డనే వాడడం వలన చూడ్డానికి ఇంచుమించుగా అన్ని ఒకేలా ఉన్నాయి. అయితే సిక్కిం స్టేట్ లో మాత్రం అక్కడ రేకులు వాడతారని చూపించారు. ఇలాంటి పిక్చర్ లో చూడడం కాకుండా ఓన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే నార్త్ ఈస్ట్ కి రావాల్సిందే. నేను మేఘాలయలో ప్రతి విలేజ్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇళ్లను చూసి చాలా ఎంజాయ్ చేశానండి. ఈ డాన్ బాస్కో మ్యూజియం లో ఇవే కాకుండా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అని అంటే అబ్బో చెప్పాలంటే చాలానే ఉన్నాయండి. కాకపోతే వీడియో లెంత్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన విషయాలన్నీ షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? ఇక్కడ భూములు డిఫరెంట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. కొండలు, వాగులు, ఆ వాగుల్లో దొరికే చేపలు ఆరోగ్యకరమైనవి. ఇక్కడ దొరికే ప్రసిద్ధ గనులు, పండే పంటలన్నీ కూడా ఆర్గానిక్ వే. ముఖ్యంగా వీళ్ళు పండించే పంటలన్నీ కూడా ఎరువులేం వాడకుండా నేచురల్ గానే పండిస్తారు. అడవుల్లో దొరికే పండ్లు, కూరగాయలనే ఎక్కువగా తింటుంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడికి వచ్చాక నేను గమనించిన విషయం ఏంటంటే హాస్పిటల్స్ చాలా తక్కువ అండి. ప్రతి రాష్ట్రంలోని మాట్లాడే భాషలు, కల్చర్, ఆహారపు అలవాట్లు, డ్రెస్సింగ్ స్టైల్ వేరువేరుగా ఉంటాయి. ఒక రాష్ట్రంలోనే వేరువేరు గిరిజన జాతులు ఉంటాయండి. దాని వలన కూడా అన్ని విషయాల్లో ఇరువురికి పోలికలుండవు, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్క రాష్ట్రంలోనే చాలా రకాల కల్చర్ ని మనం చూస్తాం. ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు మనం ఉండి ఎక్స్పీరియన్స్ అయితే గానీ మనకు తెలియదు. ఈ మ్యూజియం లో నార్త్ ఈస్ట్ కి సంబంధించిందే కాకుండా పొరుగు దేశాలతో ఉన్న సత్సంబంధాలను కూడా తెలియజేస్తుంది. డాన్ బాస్కో మ్యూజియం కి టాప్ ప్లేస్ లో ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే ఉంటుందండి. అవసరమైతే టిఫిన్ చేయొచ్చు, కాఫీ టీలు తాగి మన మైండ్ ని రీఫ్రెష్ చేయొచ్చు. ఫైనల్ గా మనకు ఒక టాస్క్ అయితే మిగిలి ఉంది, అదే స్కై వాక్. ఈ మ్యూజియం కున్న టాప్ ప్లేస్ లో స్కై వాక్ చేస్తూ సిలాంగ్ అందాన్ని క్లియర్ గా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా మనం ఆకాశంలో నడుస్తామా అని అంటే కాదులేండి, సేమ్ మనకు అదే ఫీలింగ్ కలుగుతుంది. అందుకేనేమో స్కై వాక్ అని పిలుస్తారు. ఈ మ్యూజియం లో చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. సిలాంగ్ వస్తే గనక తప్పకుండా విజిట్ చేయండి. సో మనమైతే బయటకు వెళ్లి విలియం సంగమ మ్యూజియం కి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంచుమించుగా 7-8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక పదండి మేఘాలయ కోసం తెలుసుకుందాం. అందరికి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మేఘాలయ సంబంధించిన హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ మ్యూజియం లోకి ఎంటర్ అవ్వాలండి. ఈ మ్యూజియం పేరు వచ్చి విలియం సంగమ స్టేట్ మ్యూజియం అండి. లోపలికి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం, ఓకేనా? హూబ్లీ సిలాంగ్ అని ఉందండి పైన అయితే. సో ఇదిగోండి పైన చూసారా, విలియం సంగమ మ్యూజియం అని ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీద్దాం. దీనికి మళ్ళీ టికెట్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు అంట టికెట్ ప్రైస్ చూడండి. ఓ ఫస్ట్ అయితే ఇక్కడ మేఘాలయకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అయితే రాస్తారండి. ఇక్కడ చూడండి, ఈ గారో ట్రైబల్కి సంబంధించిందండి. అలాగే ఇక్కడ కాశీ ట్రైబ్స్ అనమాట. అండ్ లాస్ట్ది వచ్చి జయంతియా ట్రైబ్స్. సో మేఘాలయ హిస్టరీ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఈ మేఘాలయ అనేది 3 ప్రాంతీయులుగా విభజించారండి. ఫస్ట్ వచ్చి గారో, కాశీ, జంతియా. ఈ 3 గిరిజనులకు సంబంధించిన ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వేసుకునే ట్రెడిషన్, కల్చర్ అన్ని కూడా, హిస్టరీ అన్ని కూడా ఇక్కడ 1 బై 1 అయితే మీకు చూపిస్తా, ఓకేనా? వచ్చి బాయ్ కపుల్ విత్ ట్రెడిషనల్ డ్రెస్ అని ఉంది. బాయ్ డిస్ట్రిక్ట్ అనమాట ఇది. డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకొకటి గారో హిల్స్, ఇదిగోండి గారో హిల్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇది జయంతియా హిల్స్, జయంతియా హిల్స్ అయితే ఈ విధంగా డ్రెస్సెస్ అయితే వేసుకుంటారు. అండ్ ఫైనలీ కాశీ హిల్స్, ఇది కాశీ హిల్స్ కపులు ఈ విధంగా అయితే డ్రెస్సెస్ వేసుకుంటారు. మ్యాక్సిమం ఈ 3 కూడా సేమ్ టు సేమ్ అయితే అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒకే స్టేట్లో సంబంధించిన ఇవన్నీ కూడా దగ్గరలోనే ఈ ట్రైబల్స్ అయితే కనిపిస్తున్నారు. ఇదంతా కాశీ వాళ్ళకు సంబంధించిన ఆభరణాలండి ఇవి. సో ఇది గారో హిల్స్ లో ఈ విధంగా కొండలు ఉంటాయి, అలాగే ఏనుగులు కూడా ఉంటాయని పిక్చర్ అయితే చూపిస్తున్నారు మనకి. గారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ ట్రెడిషనల్ వంటలు ఏంటి, ఏ విధంగా వండుకుంటారు అనేది ఇక్కడ మనకి ఈ పిక్చర్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇల్లులు కూడా సేమ్ అట్లానే ఉన్నాయి. యువతలు కూడా మీకు చూపిస్తున్న గారో హిల్స్ డిస్ట్రిక్టే. గారో ట్రైబ్స్ ఏ విధంగా వాళ్ళు పండించుకుంటున్నారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇది ఫేమస్ ఫెస్టివల్ అండి, లోకల్ ఫెస్టివల్. ఫేమస్ ఏందని అంటే వంగ్లా. ఈ వంగ్లా ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం నవంబర్ లో జరుపుకుంటారండి. అది కేవలం గారో ట్రైబ్స్ మాత్రమే. వాళ్ళంతా 100 డ్రమ్స్ పెట్టి ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. చాలా బాగుంటుందండి. గారో ట్రైబ్స్ కి సంబంధించిన ట్రెడిషనల్ జ్యువెలరీస్ అండి ఇది. ఇది గారో కపుల్ కి ఉండాల్సిన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ ఇల్లులు. ఇక్కడ నుంచి గారో హిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా? ఇక్కడ నుంచి కాశీ హిల్స్ అయితే చూద్దాం. ఇది కాశీ హిల్స్ తాలూకా వాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ కపుల్స్ ఆ విధంగా ఉంటారు.
ఇక్కడ చూడండి కాశీ జయంతియ అండ్ గారో ట్రైబ్స్ ముగ్గురు కూడా సేమ్ నైతే కుండలు వాడుకుంటున్నారు మూడు ప్రాంతీయులు కూడా సంబంధించిన పాత్రలండి ఇవి ఒకప్పుడు ఈ విధంగా యూజ్ చేసేటోళ్ళు హిస్టరీ అయితే ఈ విధంగా చెప్తుంది ఈ గారో వాళ్ళ డ్రెస్సెస్ అండి ఆ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి అండ్ దీని పక్కనే కాశీ అలాగే జయంతియ రెండు డిస్ట్రిక్ట్లకు సంబంధించిన పీపుల్స్ అయితే ఈ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు ఇక్కడ మూడు ప్రాంతీయులు కూడా సేమ్ ఇదే విధంగా ఈ పనులు అయితే చేసుకుంటారంట కాశీ వాళ్ళ ఫేమస్ డ్యాన్స్ ఏంటో తెలుసా నాంగ్ క్రేమ్ డ్యాన్స్ అండి కాశీ వాళ్ళ ఆర్చరీ ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి చూడొచ్చు పైన వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి కదా కాశీ హిల్స్ లోని అండ్ కాశీ వాళ్ళ డ్రెస్సెస్ కొంచెం వెరైటీగా ఉంది గారో వాళ్ళకంటే తువ్వల్ లాంటి కప్పుకుంటారు చూడండి అండ్ వాళ్ళు తినే రైస్ ఆ విధంగా ఉంటుందంట కాశీ వాళ్ళ విలేజ్ లైఫ్ ఈ విధంగా ఉంటుందండి వెనకాల చర్చి ఉండేటట్లు చూసుకుంటారు చూడండి అండ్ ఇది మ్యారేజ్ అన్నమాట ఇద్దరు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారో క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు మామూలుగా మన దగ్గర పెళ్ళైతే పెళ్ళికొడుకు ఇంటికి పెళ్లి కూతురు వెళ్తుంది కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అండి పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు ఇంటికే పెళ్ళికొడుకు వెళ్ళాలి దీన్నే మన దగ్గర ఇల్లారకమని కూడా పిలుస్తుంటాం ఈ విధానం నార్త్ ఈస్ట్ లో కేవలం మేఘాలయలోనేనండి కూడా సేమేనండి వరి ఏ విధంగా పండించుకుంటారు అనేది మనం చూడొచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి జయంతి హిల్స్ స్టార్ట్ అవుతుంది జయంతియ ప్రాంతీయులు విలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి మూడు ప్రాంతీయులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటుందండి గారో వాళ్ళ ఫెస్టివల్ వంగ్లా అలాగే కాశీ నోంగ్రెమ్ అలాగే జయంతియలోని ఫేమస్ ఫెస్టివల్ మీకు ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి బెహిదిక్లెమ్ అంటారండి బెహిదిక్లెమ్ అనేది ప్రతి ఏటా జూన్ 30 నుంచి 3 జూలై వరకు జరుపుకుంటారు ఇక్కడ పైన చాలా పెద్దగా తయారు చేసుకుని వాళ్ళు ఊరేగించుకుంటారు అన్నమాట ఎందుకంటే వానదేవుడికి కృతజ్ఞత తెలుపుతూ ఒక ఫెస్టివల్ అయితే జరుపుకుంటారండి ఇదిగోండి చూసారా ఇది ఎక్కడనంటే జయంతి హిల్స్ లోనండి సో బెహిదిక్లెమ్ అనే ఫెస్టివల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ మనం జయంతి హిల్స్ కు వెళ్తే నేనున్నది ఇప్పుడు కాశీ హిల్స్ కదా ఇక్కడ వీళ్ళు జరుపుకోరు ఈ విధంగా జయంతిలోని లహు డ్యాన్స్ ఫేమస్ అండి ఆ విధంగా చేసుకుంటారంట లహు డ్యాన్స్ మూడు ప్రాంతీయులు కూడా లోకల్ ట్రైబ్స్ అయితే వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలు అండి ఇది సో ఇక్కడ మొత్తం ఈ మ్యూజియం లో పెట్టినవి లోకల్ పీపుల్స్ ఎవరెవరైతే ఉన్నారో మూడు ప్రాంతీయులకు సంబంధించినవే ఇక్కడ పెట్టారు అండ్ వెదురు కలర్తో వాళ్ళు చేతి వృత్తి ఏ విధంగా చేశారు చూడండి ఈ బ్యాంబూతో రకరకాలుగా వస్తువులను అయితే తయారు చేసుకుని వాడుకుంటున్నారండి ఇది చేపలకు అనుకుంటా అందులో పంది కూడా ఉంచుతారండి నేనైతే చూశాను చాలా సార్లు అండ్ ఇదిగోండి ఇవి కూడా యువతులు చూసారా కాశీ గారో అండ్ జయంతి ట్రైబ్స్ ఈ విధంగా ఉంటారని చెప్తుంది ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇక్కడ మ్యూజియం లో పెట్టారు మనం ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చి చూసారా లోకల్ పీపుల్స్ యూజ్ చేసే పరికరాలు అండి కొండల్లో ఎక్కువ పనిచేస్తుంటారు కదా దానికి సంబంధించింది అనమాట మేఘాలయలో దొరికే మినరల్స్ అండి ఇది పోజిల్ అండ్ మినరల్ డిపాజిట్స్ అనమాట ఇవన్నీ ఎక్కువ చేతి వృత్తులే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదిగోండి అడవిలో దొరికే వెదురు కర్రలను ఏ విధంగా అల్లుతున్నారు అనేది ఇక్కడ ఒక బొమ్మ అయితే చూపిస్తున్నారు బాగున్నాయండి ఈ హిస్టరీ అయితే మనకి ఈ విధంగా తెలుపుతున్నాయి చూడండి ఇక్కడ వీళ్ళని అయితే నేను పర్మిషన్ అడిగాను తీయొచ్చు వీడియో అని అంటే తీయొచ్చు అన్నారు అందుకనే క్లియర్గా అయితే తీస్తున్నా అంతకుముందు డాన్ బోస్కో మ్యూజియం అంటే అది నార్త్ ఈస్ట్కి సంబంధించిందండి పూర్తిగా ఇది కేవలం మేఘాలయ ఒక్క స్టేట్ కోసం మాత్రమే ఈ మ్యూజియం అయితే పెట్టారు సో వీడియో తీయడం కూడా మంచిదే ఎందుకంటే ఈ వీడియో ద్వారా చాలా మంది నేర్చుకుంటారు కదా అసలు మేఘాలయలో మూడు ప్రాంతీయులు ఉన్నాయి ఆ మూడు ప్రాంతీయులు కూడా మూడు భాషలు ఉన్నాయని తెలుసుకుంటారు కదా ఒకవేళ వీడియో తీయకపోతే ఒకవేళ పబ్లిక్ వెళ్ళకపోతే బయట తెలియదు కదా అక్కడ ఉన్న ట్రెడిషన్ ఏంటి కల్చర్ ఏంటి ఈ మ్యూజియంకి వచ్చి ఫుల్గా పర్లేదండి అంటే తీమని చెప్పారు కాబట్టి డేరింగ్ గా మీకైతే వీడియో చూపిస్తున్నా సో 1970కి ముందు అస్సాం మేఘాలయ రెండు స్టేట్లు కూడా ఒకటే ఉండేది దానికి సంబంధించిన క్యాపిటల్ అనేది ఈ షిల్లాంగ్ లోనే ఉండేది కాకపోతే 1970 తర్వాత మేఘాలయ అలాగే అస్సాం అనేది డివైడ్ అయిపోయింది అండ్ అనుకోవచ్చు ఇంత చిన్న మ్యూజియం ని ఒక వీడియో పెట్టావేంటి బ్రదర్ అనుకోవచ్చు కాకపోతే నేను రెండు మ్యూజియంలు కూడా కవర్ చేస్తున్నానండి అందుకనే కొంచెం వీడియో అయితే లెంత్ కావచ్చు కాకపోతే మన వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా ఇక్కడ మేఘాలయ హిస్టరీ గురించి
సో ఈ మ్యూజియం అయితే చాలా చిన్నదే కానీ చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. ఎందుకంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ బోల్డ్ ఉన్నాయి, అండ్ ఇక్కడున్న లోకల్ పీపుల్స్ వీళ్ళు వేసుకునే డ్రెస్సెస్ ఏంటనేది ఫుల్గా తెలుసుకోవచ్చు. ఇంతేనండి, ఒక 4-5 రూమ్లు మాత్రమే ఈ మ్యూజియం అయితే పెట్టారనమాట. ఇంతకన్నా ఇంకేం చూడలేము. ఇక్కడ గారో కంటే కాశీ అలాగే జయంతియా హిల్స్లోనే ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటుందండి. సో మనమైతే బయటికి ఎగ్జిట్ అవ్వబోతున్నాం. ఇదిగోండి, ఒకసారి మ్యాప్ చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో ముగించాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మేఘాలయ హిస్టరీ గురించి మీరు తెలుసుకున్నారనుకుంటున్నా, అంటే షార్ట్లో చెప్పానండి. చూడండి, విలియం సంగ్మా మ్యూజియం. ఇక్కడ గారోకి సంబంధించిన టైటిల్ అయితే నేను గమనించాను, అదే సంగ్మా. సంగ్మాలు అనేవి మా అంటే గారో హిల్స్లోనే ఎక్కువ నేను చూశాను, ఎందుకంటే లోకల్గా నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి నేను గుర్తించగలిగాను. ఈ వీడియో అయితే ముగించాలనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్, అందరికీ నమస్తే, జై హింద్.